గన్నవరం ఎయిర్పోర్టు పరిసర గ్రామస్తులపై మరో పిడుగు పడింది. విమానాశ్రయ అభివృద్ధికి ప్రస్తుతం సేకరిస్తున్న 1000 ఎకరాలతో పాటు మరో 1000 ఎకరాలను సేకరించాలని కూడా ప్రభుత్వం నిర్ణయించడంతో గ్రామాల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటివరకు సేకరించిన భూమికే నష్టపరిహారం చెల్లించలేదని, ఇక తమ పరిస్థితి ఏమిటని రైతులు వాపోతున్నారు. ఏపీ రాజధానికి ప్రధాన ఎయిర్పోర్టు కావడంతో గన్నవరం ఎయిర్పోర్టు అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి కేంద్రీకరించింది. ప్రస్తుతం 537 ఎకరాల్లో ఉన్న విమానాశ్రయాన్ని మరో 1000 ఎకరాల్లో విస్తరించాలని ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేసింది. దీంతో కేసర్పల్లి, ఉత్తవరం, అజ్జంపూడి గ్రామాలకు చెందిన కొంత భూమిని సేకరించారు. అయితే తాజాగా మరో 1000 ఎకరాలు సేకరించాలని రెవెన్యూ శాఖ ప్రతిపాదనలు రూపొందించింది. మొత్తం ఎయిర్పోర్టుని 2500 ఎకరాల్లో విస్తరించాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం పెదవుటుపల్లి, చినవుటుపల్లి, దావాజీగూడెం, అల్లాపురం గ్రామాల నుంచి 1000 ఎకరాలు తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. దీంతో ఆ గ్రామాల ప్రజల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ఇప్పటివరకు భూములిచ్చిన రైతులకే పరిహారం సరిగా ఇవ్వకుండా మరో 1000 ఎకరాలు తీసుకోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. సరైనటువంటి పద్ధతుల్లో మార్గదర్శకాలు సూచించకుండా రైతుల్ని, గృహాలు పోతున్నటువంటి పేదల్ని సరైనటువంటి పద్ధతుల్లో వాళ్ళకి నష్టపరిహారం ఇస్తామనేటటువంటి స్పష్టత లేకుండా ఉన్నటువంటి ఈ దశలో మళ్ళా 1000 ఎకరాలు సేకరిస్తామని చెప్తూ ప్రజల్ని, రైతుల్ని గందరగోళం సృష్టించేటటువంటి పద్ధతుల్లో ఈ ప్రభుత్వ వైఖరి విధానం ఉంది. అధికారుల ప్రణాళికల ప్రకారం NH5, ఏలూరు కాలువ, NTR పశు వైద్య కళాశాల, మేధా టవర్స్, RTA కార్యాలయాల్ని విస్తరణలో భాగంగా తరలించాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో భూమిని సేకరిస్తే జాతీయ రహదారితో పాటు ఏలూరు కాలువని సుమారు 3 కిలోమీటర్ల మేర దారి మళ్లించి కొత్తగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. అభివృద్ధి పేరుతో పేదల్ని ముంచుతున్నారని నిర్వాసితులు మండిపడుతున్నారు. ప్రభుత్వ తీరుతో గ్రామాలకు గ్రామాలే కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ మధ్యకాలంలో అభివృద్ధి అని చంద్రబాబు నాయుడు గారు గన్నవరం ప్రాంతంలో ఎయిర్పోర్ట్ విస్తరణ కోసం 2000 ఎకరాలు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మరి ఈ ఎకరాలు ఈ విధంగా పొలాలను తీసుకోవడం వలన చిన్న సన్నకారు రైతాంగం తమకు ఈ ఎన్నో తరాల నుంచి ఆధారపడి ఉన్న ఉపాధిని కోల్పోతున్నారు. ఆ పొలాల మీద ఆధారపడి బతికేవాళ్ళు. మరి అభివృద్ధి అనేది కేవలం కొంతమందిని నోటికాడ కూడి తీసేసి వేరే వాళ్ళని అభివృద్ధి చేయడం అనేది అభివృద్ధి కాదు. అంటే ఇప్పుడు నడుస్తుంది రౌడీ రాజ్యమా లేదా ప్రజారాజ్యమా? ఈ రైతుల్ని ఇలా నష్టపరచడం భావ్యమా మీకు? కేవలం మీ ఒత్తిడి వల్లే ఇక్కడ రాజకీయ నాయకులు కానీ ఈ గవర్నమెంట్ ఎంతో సిన్సియర్ పేరుంది మా కలెక్టర్ గారికి. ఆయన కూడా చివరికి మా మీద ఒత్తిడి చేస్తున్నారు. సింపుల్గా వారం రోజుల్లో మీరు సంతకాలు పెట్టకపోతే మీరు నష్టపోతారు. ఏమి నష్టపోతామండి? మార్కెట్ వాల్యూ ప్రకారం 3 టైమ్స్ ఇవ్వండి, అందరికీ ఒకే రేట్ ఇవ్వండి, మాకు అభ్యంతరం లేదు. బాధిత రైతులకు సమన్యాయం జరగడం లేదని వారు ఆరోపిస్తున్నారు. అభివృద్ధి పేరుతో అడ్డగోలుగా పొలాల్ని లాక్కుంటే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేస్తున్నారు. న్యాయ పోరాటం చేసి తమ పొలాల్ని దక్కించుకుంటామని, ఇలాంటి చర్యలు ఆపకపోతే రోడ్డెక్కి తిరుగుబాటు చేస్తామని హెచ్చరిస్తున్నారు.